సురేష్ గారు మీ మళ్ళీ వెళ్ళి ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో దానికంటే ముందు సో ఆడియన్స్ని చీట్ చేస్తే ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అనేది మనం చూస్తున్నాం. సో మీరు నిజాయితీతో చేసిన సినిమా, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి మీ ఇన్సిడెంట్, మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని ఆడియన్స్ను చీట్ చేస్తూ వస్తున్నారు. అంటే సినిమా పబ్లిసిటీ కోసం కావచ్చు, సినిమా మీద హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం కావచ్చు. రేపు రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఆడియన్స్ని చీట్ చేస్తే ఫలితాన్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నారు? అదేండి, ఇప్పుడు ఏదో ఇందాక చెప్పినట్టు రివెంజ్ తీసుకోవడానికో మరొకసారి, ఇది రిపీటెడ్ క్వశ్చన్, దానికి రిపీటెడ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఎనీవే ఐ విల్ ఆన్సర్ బికాజ్ మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ అడిగేసాం అందరం. ఇప్పుడు ఒకటండి, చీట్ చేయడానికి ఏంటి, చిన్న యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినా, ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినా, లేదా ఒక ఇంటర్వ్యూ చేస్తే చీట్ చేసుకోవచ్చు, ఏమన్నా చెప్పచ్చు. ఒక ఇంత పెద్ద సంస్థని మంది తీసుకొస్తూ ముందుకి ఇన్ని కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యి, చీట్ చేయాల్సిన అంత పాపులారిటీ లేక నేను లేను, డబ్బు లేక నేను లేను, బ్రెయిన్స్ లేక మేము లేము. కైండ్లీ మరొక్కసారి రాజుగారు చెప్పిందే చెప్తున్నాను, ఎప్పుడు చీటింగ్ అవుతుంది? కంటెంట్ లేనప్పుడు, మనం కేవలం పబ్లిసిటీ కోసం పోయినప్పుడు. టుడే విత్ ఫుల్ కంటెంట్, మీరు ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. యు సీ ద ఫిలిం. బికాజ్ ఇంకొకటి చెప్తున్నానండి, ఒక 10 మందికి చూపించాం, సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళకి కూడా చూపించాం. ది ఆల్ షుక్ హ్యాండ్స్, మంచి ఒక మెసేజ్ అడ్రస్ చేశారండి, చాలా మంచి ఎంటర్టైన్ చేశారని. మీరు చూసి చెప్పండి, మీరే చెప్పండి అప్పుడు వీళ్ళకి. నరేష్ గారు మీరు, పవిత్ర లోకేష్ గారు ఇద్దరు కలిసి, ఒక నిమిషం, నరేష్ గారు మీరు, పవిత్ర లోకేష్ గారు కలిసి మళ్ళీ పెళ్ళి నిజంగా చేసుకున్నారా, చేసుకోలేదా, చేసుకోబోతున్నారా? ఒకటి చెప్పనండి, టుడే నిజంగా వీ రెస్పెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది కుప్పకూలిపోతోంది, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ 5 ఫ్యామిలీ కోర్టులు 6 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ వ్యవస్థ కుప్పకూలిపోతోందనే అర్థం. కానీ మళ్ళీ పెళ్ళి అనే సినిమా ఆ ఇన్స్టిట్యూషన్ని గౌరవించి చేసిన సినిమా అని నేను చెప్తున్నా క్లియర్గా. వాట్ ఈస్, ఒకళ్ళు తాళి కడతారు, ఒకళ్ళు ఉంగరం వేసుకుంటారు, ఇంకొకళ్ళు మతంలో ఇంకోటి చేసుకుంటారు. వాట్ ఈస్ యాక్చువల్లీ అ మ్యారేజ్? మ్యారేజ్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ హార్ట్స్. మీరు చేసుకున్నారా, చేసుకోలేదా? అదేనండి, మ్యారేజ్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంటే చేసుకున్నట్టే లేదా, అయిపోయినట్టే. నేను అనేది ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ హార్ట్స్, యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంతే. ఏమా సార్, మంజులా విజయకుమార్ గారి వాళ్ళ అమ్మాయిని సినిమాలో పెట్టుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అది యాక్చువల్గా దేవి సినిమాలో చేసిందండి. సో దేవి అంత పెద్ద హిట్ తెలుసు, తర్వాత 25 ఏళ్ళు అయింది ఇప్పటికి. సో మళ్ళీ ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉన్నప్పుడు నాకు నరేష్ గారు ఐడియా ఇచ్చారు యాక్చువల్గా, ఇట్లా చూడండి అమ్మాయి బాగుంటుంది, అమ్మాయి చూడండి అని. అంటే దెన్ వీ హావ్ టేకెన్ హర్ అండి. ఇంకోటి అమ్మాయి అడుగుతుంది, అడగండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడతాను. అందులో కూడా వర్షం చూసారా? ఓకే, అందులో కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు, చూసారా? అవన్నీ ఇందులో ఉంటాయి సార్. అంటే ఫైనల్గా సార్, ఒకటి ఫైనల్గా ఒకటి ఫైనల్గా చెప్తున్నామండి, మీరు చీట్ చేస్తున్నారు. లంచ్ అరేంజ్ చేసేవాళ్ళం కదా, మంచి లంచ్ చేసుకెళ్ళేవాళ్ళు. ఒక నిమిషం ప్లీజ్. కాదు, ఇందాక నుంచి మీరు చీట్ చేస్తారు, ఆడియన్స్ చీట్ చేస్తున్నారు, ఏదో టీజర్ అంటున్నారు. వీ విల్ నాట్ చీట్ ది ఆడియన్స్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అయిపోయింది. వీ విల్ నాట్ చీట్ ది ఆడియన్స్ అని అంటున్నానండి. అది ఏం తీసుకున్నాం ఏంటో పక్కన పెడదామండి. వీఆర్ నాట్ గోయింగ్ టు చీట్. ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలేదు సార్. అంటే ఒక నిమిషం మీ అందరికీ ఆన్సర్ తెలిసినప్పుడు ప్రశ్నకి ఆన్సర్ మేము చెప్పడం కంటే మీరు క్లియర్గా ఉన్నారు, మాకు తెలుసు. మీ అందరికీ ఆన్సర్ తెలుసు, మమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, కావాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ.